శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.కాంలో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. గురుగారు, మనకి 2024 సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేయాలండి? అసలు తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా పలాయ కృష్య మోహాయ మహామాయా ప్రయశ్చతి. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి రాబోయే 2024 సంవత్సరము చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఆపదలు వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు సంపూర్ణంగా అందించేటటువంటి అవకాశాలు కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. అలాగే ఈ కుంభరాశి వారికి పుట్టుకతోనే ఎన్నో రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. కష్టపడేటటువంటి తత్వము, జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని వాళ్ళు ప్రయోజకులు అవుదాము, ఒక ఏజుకు వచ్చేసరికి, ఒక 18-20 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు కష్టపడేటటువంటి తత్వాన్ని నేర్చుకునే అవకాశము వాళ్ళ జీవితంలో ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళకి ఏంటి అంటే, మనం డబ్బులు సంపాదించాలి, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అనే ఆలోచనలతో కూడుకున్నటువంటి జీవితము కుంభరాశి వారి యొక్క జీవితము. కుంభరాశి వారికి మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే, వివాహం తర్వాత కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి, అంటే వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అవి పిల్లలు పుట్టిన తర్వాత మరీ ఎక్కువగా అయిపోతాయి. పిల్లలు పుట్టిన తర్వాత వీడు విడాకులు తీసుకోవడం కానీ, విడిపోవడం కానీ, వీళ్ళ మధ్య దూరం ఏర్పడడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశము ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో జరిగే అవకాశాలు కనిపిస్తాయి. తద్వారా ఏమవుతుంది అంటే, వీళ్ళు ఎంత సంపాదించినప్పటికీ, ఎంత ప్రయోజకులైనప్పటికీ ఆ చిన్న వెల్త్ మాత్రం ఒక గిల్టీ ఫీలింగ్ అనేటటువంటిది ఉంటుంది. తద్వారా వీళ్ళకు అనేక రకాలైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. అలా పెరగకూడదు అనంటే, జీవితంలో నువ్వు ఎంచుకునే దారి సక్రమంగా ఉండి కుంభరాశి వారికి అన్ని రకాలైనటువంటి పనులు సమకూర్చేటటువంటి భార్య దొరికితే గనక వాళ్ళంతటి అదృష్టవంతులు ఎవరూ ఉండరు. అంటే అర్థం చేసుకునేటటువంటి కమ్యూనికేషన్ ఉంటే గనక ఏ సంసారమైనా చాలా అద్భుతంగా ఉంటుంది. అందులోనూ ఈ కుంభరాశి వారికి మెయిన్ ఏంటంటే, బయట ఎన్ని పనులైనా చేస్తారు, బయట ఎంత అంటే అంత కష్టపడతారు. వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదాము, కొంచెం రెస్ట్ తీసుకుందాము, కొంచెం పడుకుందాము అనేసరికి ఇంట్లో ఏదో ఒక గొడవలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. తద్వారా ఏమవుతుంది అంటే, వైవాహిక జీవితంలో కొంచెం వేరియేషన్ గ్యాప్ అనేటివి వస్తుంది. అలా రాకుండా వీళ్ళు కొంచెం జాగ్రత్త వహిస్తే, దాంట్లో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే వృత్తిరీత్యా తీసుకున్నా, వ్యాపార రీత్యా తీసుకున్నా, వ్యాపారంలో మంచి లాభాలను గడించే అవకాశం ఉంటుంది, మంచి సంపాదించే అవకాశాలు వాళ్ళ జీవితంలో కలుగుతాయి. తద్వారా వీరికి అనుకున్నటువంటి పనులతో పాటు చేయవలసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా చక్కగా ఒక సన్మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశాలు కుంభరాశి వారి జాతకంలో చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అలాగే వీళ్ళు ఏదైనా పని అనుకుంటే గనక అది సాధించేంత వరకు వదిలిపెట్టేటటువంటి అవకాశాలు ఉండవు. అలా వీళ్ళు చాలా అంటే చాలా ఆలోచించేటటువంటి వ్యక్తులు. ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే అది 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. తద్వారా వీళ్ళు జీవితంలో అతి తక్కువ సమయంలో మోసపోతారు. ఒకసారి మళ్ళీ మోసపోయిన తర్వాత రెండోసారి మోసపోయేటటువంటి ఆలోచన కూడా వాళ్ళకి రాదు. కనుక వీళ్ళు కుంభరాశి వారికి అనుకున్నటువంటి పనులు 2024లో సకాలంలో పూర్తయిపోతాయి. అనుకున్నటువంటి విధంగా అంత గుడ్ అని చెప్పలేము, అంత బ్యాడ్ పొజిషన్ అని మధ్యమ స్థానము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకు ఒక న్యూట్రల్ గా నడుస్తుంది జీవితం. 2024 కూడా కొంచెం న్యూట్రల్ గానే నడుస్తుంది. ఇంకా ఏదైనా జీవితంలో హై లెవెల్ కి వెళ్ళాలన్నా, మంచి లగ్జరీ లైఫ్ సంపాదించాలన్నా, వీళ్ళ జీవితంలో ఇల్లు కట్టుకోవాలన్నా, లేదంటే డబ్బు సంపాదించుకోవాలన్నా, వీళ్ళకు శాస్త్రంలో ఒక మంచి విధానాన్ని చెప్పారమ్మా, మంచి రెమెడీని చెప్పడం జరిగింది. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా సరే తప్పకుండా వాళ్ళు వైశ్రవణ తంత్ర కుబేర యాగము అని ఉంటుంది. ఆ వైశ్రవణ తంత్ర కుబేర యాగాన్ని చేసుకుంటే వీళ్లకు ధనముతో పాటు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. శారీరక ఇబ్బందులు, మానసిక అలాగే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి అన్ని తొలగిపోవడానికి ఇది ఒక చాలా చక్కనైనటువంటి మార్గము అని చెప్పేసి వేద వ్యాసుల వారు ఒక దేంట్లో దీపిక చంద్రిక అని చెప్పేసి ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో చాలా చక్క అంటే కుంభరాశి ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఆ ఫలదీపికలో చాలా చక్కగా ఇచ్చారు.
దాని ఫలదీపిక అంటారు. జాతక చింతామణి, జాతక చంద్రిక ఇలా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఈ ఫలదీపికలో కూడా ఇలాంటివి అందించడం జరిగింది. కాబట్టి కుంభరాశి వారు వీలైనంత వరకు మీరు ఈ వైష్ణవ తంత్ర కుబేర యాగం, ఇది తంత్ర యాగానికి సంబంధించి అంటే తాంత్రిక విధానానికి సంబంధించి కాబట్టి ఈ యాగం చేసుకుంటే కుంభరాశి వారికి ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. జీవితంలో ఒక్కసారైనా చేయించుకోవాలి. అది చేయించుకుంటే ఇక మిగతావి ఏమీ అవసరం లేదమ్మా, అదొక్కటే చేయించుకోండి కుంభరాశి వారు. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, అనుకున్న పనులు అయిపోతాయి. మీరు ఏది పట్టినా కూడా ఏది ముట్టినా కూడా బంగారంగా మారి, అంటే బంగారం అంటే అదృష్టాన్ని, ఇప్పుడు ఫలానా ఒక దాంట్లో పెట్టుబడి పెట్టామనుకుంటే అది రెట్టింపు అయ్యే అవకాశం ఏర్పడుతుంది. అట్లా ఆ ఉద్యోగంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, ఏ దాంట్లో అయినా కావచ్చు, అలా పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే చాలా మంది అంటే అయ్యో నేను మట్టి ముట్టుకుని బంగారం కాలేదు కదా అని చెప్పేసి అనుకుంటారు. అది తప్పు. మీ జీవితము ఏదైతే అనుకుంటున్నారో అది సక్రమంగా నెరవేరే అవకాశం, ఏ అడ్డంకులు లేకుండా చిక్కులు లేకుండా తప్పకుండా అనుకున్న పనులని సాధించేటటువంటి అవకాశము కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. అంటే గురువు గారు ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి ఈ సంవత్సరం? ఈ రాశి వారు చెప్పాను కదమ్మా, వైష్ణవ తంత్ర యాగం చేసుకుంటే అదే పరిహారం. ఇక దానికి మించినటువంటి పరిహారం కుంభరాశి వారికి లేదు, కనుక అది ఒక్కటి చేయించుకుంటే సరిపోతుంది. అది చాలా మట్టుకు మీ వీలైతే సొంత ఇల్లు ఉంటే సొంత ఇంట్లో చేయించుకోండి. లేదు అనుకుంటే గనక మీరు ఏదైనా ఆలయం ఎంచుకొని ఆ ఆలయంలో ఈ విధానాన్ని చేసుకోవాలి. ఈ విధానం కూడా చాలా పెద్ద ప్రాసెస్, మళ్ళీ చిన్న ప్రాసెస్ కూడా ఉండదు. ఎందుకంటే వైష్ణవ తంత్ర కుబేర యాగం అనేది తాంత్రిక విధానంలో దానికి ఒక యంత్రాన్ని సూచించడం జరిగింది. ఒక యంత్రాన్ని వేసి ఆ యంత్ర అధిష్టానంగా పూజ చేసేసి దానికి ఇవ్వవలసినటువంటి బలి ప్రధానం అనేటటువంటిది ఉంటుంది. ఆ బలి ప్రధానంతో కూడుకున్నటువంటిది ఈ తాంత్రిక ప్రయోగము. ఈ ప్రయోగాన్ని కనుక చేస్తే కుంభరాశి వారికి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు, ఏ ఆలయంలో చేస్తారంటే ఆలయం ఏదైనా కానివ్వండి, ఆలయమే ప్రధానం. అది ఎలాంటి ఆలయమైన, అమ్మవారి ఆలయమైనా పర్వాలేదు, స్వామివారి ఆలయం అయినా పర్వాలేదు, ఏ ఆలయమైనా ఎక్కడైనా దేవాలయంలో చేయాలని శాస్త్రము తప్ప పర్టికులర్ గా ఇదే ఆలయంలో చేయాలని నియమం ఏం లేదు. అది ఈ రెమెడీ కాదు, ఏ పరిహారాలైనా సరే ఆలయం ఎంచుకోవాలి. ఎందుకంటే ఆలయంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అలాగే భగవత్ ఆరాధనతో పాటు భగవత్ సంకీర్తనలతో పాటు అక్కడ మొత్తం కూడా భగవత్ నామంతో నిండి ఉంటుంది. కాబట్టి అక్కడ చేయడం ద్వారా ఫలితం ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే దుష్ట శక్తులు ఉన్న, బ్లాక్ నెగిటివ్ ఉన్న, నెగిటివ్ ఎనర్జీ ఉన్న, ఏది ఉన్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి శక్తులని పారిపోతాయి. కాబట్టి ఇంట్లో చేసుకోవడం ద్వారా కూడా మంచి సత్ఫలితాలే కలుగుతాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ యొక్క వైష్ణవ కుబేర యాగం చేసుకుని ఇక దానికి మించి ఏమీ అవసరం లేదమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రి.